ఈరోజు 1వ తారీఖు ఇంటద్దె కట్టమని ఇంటి ఓనర్ పోపట్లాలు మన దగ్గరికి వస్తాడు. మనం 3 నెలల నుంచి అద్దె కట్టడం లేదు. అరే ఎందుకు పతులు అంతగా భయపడుతున్నావు? నీ పక్కన నేనుండగా ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? మోటు ఆయన వచ్చేసారు, నువ్వు ఏదో చెయ్యి. చూడు బయటే ఉన్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జీ, వేషాలు మార్చుకుని ఇంటి నుంచి మనం పారిపోదాం. ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య గారు, కొంచెం పక్కకి తప్పకుంటారా? నేను మోటు పక్కింట్లోనే ఉంటున్నాను, చక్కెర తీసుకుందామని వచ్చాను. ఈ చక్కెర మాయలో పడి నేను 2 సార్లు మోసపోయాను. ఇప్పుడు మీరిద్దరు ఈ చక్కెర పేరు చెప్పి నన్ను మళ్ళీ మోసం చెయ్యలేరు. ఇది వర్కౌట్ అవదు. ఇంకాస్త కొత్తగా ఆలోచించు. ఐడియా సర్జీ, నువ్వు అమీర్ చంద్, నేను పకీర్ చంద్. ఎందుకు ఇంత గట్టి గట్టిగా తలుపులు బాతున్నారో చెప్పండి. మీకు అసలు మేనర్స్ అనేదే తెలియదా? ఓహో సారీ సారీ, నన్ను క్షమించండి. మీ ఇద్దరు ఎవరు? నేను గుర్తుపెట్టలేకపోయాను. ఈయన పేరు అమీర్ చంద్, నా పేరు ఫకీర్ చంద్. మోటు పతులని కలుద్దామని వచ్చాం, కానీ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. మీరిద్దరు అమీర్ చందులు ఫకీర్ చందులు కాదు, మీరెవరో నాకు బాగా తెలుసు. 3 నెలలుగా మీరు నాకు అద్దె కట్టడం లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇదిగో వీటిని పట్టుకోండి, అనవసరంగా పాడవుతాయి. మర్యాదగా ఆగండి, అద్దె కట్టకుండా ఎక్కడికి పారిపోతారు? మీరు అద్దె ఇచ్చే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. పరిగెత్తు బదులు పరిగెత్తు. తప్పించుకోవాలని కళ్ళ కూడా అనుకోకండి, నేను మిమ్మల్ని ఈ రోజు వదిలిపెట్టను. మోటు పతులు, ఆ చెట్టు వెనక దాక్కుని ప్రాణాలు కాపాడుకుందాం. పదమోటు పద. నాకింక పరిగెత్తే ఓపిక లేదు. అతను మన వెనక వస్తున్నంతసేపు మనం పరిగెడుతూనే ఉండాలి, లేకపోతే ఇక మన జీవితంలో పరిగెత్తలేం. త్వరగా త్వరగా పరిగెత్తు, త్వరగా పరిగెత్తు, పరిగెత్తు. పరిగెడుతున్నాను, కానీ నాకేమి కనిపించట్లేదు. నన్ను తొందర పెట్టకో. హలో సార్, సార్ ఇండియా టెక్నాలజీ మనకన్నా అడ్వాన్స్డ్గా ఉంది. మనం కోట్లు ఖర్చు పెట్టి స్పేస్షిప్ తయారు చేస్తున్నాం, కానీ వాళ్ళు ఆక్సిజన్ లేకుండా, స్పేస్షిప్ లేకుండా కేవలం కళాయి పాత్రలో అంతరిక్షంలో తిరుగుతున్నారు. హలో, హాయ్, బాగున్నారా? లగాయితో ఎవరది? లగాయితో ఎవరు అటాక్ చేస్తున్నారు? అటాక్ అటాక్ ఏ
ఇండిపెండెన్స్ అటాక్ చేస్తున్నారు. గసిటరామ్ నా స్నేహితుడా, ఇంటి వనర్ నుంచి మమ్మల్ని కాపాడు. అతను మా బుర్రల మీద వాయిజీ వాయిజీ మమ్మల్ని ఇలా పొట్టిగా చేసేసాడు. అరే మీరిద్దరు ఏం దిగులు పడకండి, ఇంటి ఓనర్ దగ్గర నుంచి కాపాడటంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. గసిటరం ఇంట్లో ఉన్నాడా? లేడు. ఏంటి అవునవును కాదు కాదు అంటున్నారు, ఏంటి విషయం? ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. తొమ్మకండి కాన్సాబ్, తొమ్మకండి. తుమ్మితే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కాన్సాబ్, మీకు తుమ్మతని ముందే చెప్పాను కదా, ఇప్పుడు చూడండి మనకి ఎంత లేట్ అవుతుందో. దేనికి లేట్ అవుతుంది, ఏం జరుగుతుంది? తుమ్ము అపశకునం అంటారు కదండి, అందుకే ఇప్పుడు మేము చేయాల్సిన పనికి ఆలస్యం అవుతుంది కదా అంటున్నాను. ఇంతకీ నేను అడగాలనుకుంటున్నది, మీరు గసిటరం ఇంట్లోంచి వస్తున్నారు కదా, గసిటరం ఇంట్లో ఉన్నాడా? కాన్సాబ్, నేను చెప్పిన మాట మీరు వినరా? ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర ఆకులు కూడా లేవు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆకు తీసుకొస్తాను. ఆకెందుకు? బిర్యానీలో వేయటానికి. మేము ఆకులు తెచ్చుకోవడం మర్చిపోయాం అందుకే. కానీ సార్, మీరు అసలు గసిటరామ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? అసలు విషయం ఏంటంటే, నేను వాళ్ళ మిత్రులు మోటు పతులను వెతుకుతున్నాను, ఇక్కడే ఉంటారనుకున్నాను. ఇక్కడ లేకపోతే ఎక్కడికెళ్ళినట్టు? ఆ చెట్టు మీద ఎక్కి దాక్కోలేదు కదా. కాన్సాబ్, ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏంటి విచిత్రం, అసలు నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఇప్పుడు దాకా నాకు గడ్డ ఉన్నట్టు, నేను దాన్ని దువ్వుకున్నట్టు. కాన్సాబ్, కాన్సాబ్, కంట్రోల్ చేసుకోండి, మీకు పరిస్థితి అర్థం కావటం లేదు. నేను ఇక్కడ భయంతో ఉడికి చూస్తున్నాను. కొంపతీసి మీరు వెతుకుతున్నది దేని కాదు కదా బామ్మగారు, నేను వెతుకుతున్నది మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరినే. పద, ఈ మందిర లోపలికి వెళ్ళి దాక్కుందాం, ఆ దేవుడే కాపాడతాడు. ఐడియా సజ్జీ, మనం ముఖాలు మార్చేసుకుందాం, అప్పుడు మనల్ని ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఆ పైవాడికి కోటి కోటి దండాలు. రా బిడ్డ, నువ్వు కోరిన కోరికలన్నీ తీరిపోతాయి. ఓ పైనున్న మంచి దేవుడా, నా 3 నెలల దీపించు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది భక్త, మోటు పతులు నీ బాకీ తప్పకుండా తీరుస్తారు. అది మీకెలా తెలుసు? మోటు పతులు నా కద్దివ్వాలి అని. నేను సర్వాంతర్యామిని భక్త, వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెడతారు, లేని వాళ్లను ఆదరిస్తారు. వాళ్లకు 1 రూపాయి దానం చేసిన వాళ్లకు 100 రెట్లు నేను ఎక్కువగా ప్రసాదిస్తాను. ఏంటి నిజంగానా? ఒకవేళ నేను 10,000 సహాయం చేస్తే నువ్వు నాకు 10,000కి 100 రెట్లు అంటే 10 లక్షలు నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? అవును బిడ్డ, 10 లక్షలు ఇస్తాను. నేను ఇప్పుడే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేస్తాను. కానీ ఎవరికి ఇవ్వను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదే. అక్కడ ఉన్న పూజారి చేతికి ఇవ్వు బిడ్డ, ఆయనే వాళ్లకు అందజేస్తాడు. వాళ్ళు రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. పూజారి గారు, ఈ చిన్న 10,000 రూపాయలు బహుమానం తీసుకుని ఆ మహానుభావులు మోటు పతులోకి ఇవ్వండి ప్లీజ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను బిడ్డ.
ఈ 10,000 ఇచ్చి సమోసాలు తినేస్తాను. వద్దొద్దు, ముందు అతనికి ఇవ్వాల్సిన అద్దె బాకీ ఇచ్చేసి మిగిలిన డబ్బులతో మనం ఎంజాయ్ చేద్దాం, ఏమంటావు? చెప్పాలంటే నేను మీకు ఇంకో 10,000 రూపాయలు ఇద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు 10,000 పన్నులు కుత్తులు ఇచ్చి వెళ్తాను. అసలు వదిలిపెట్టను. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. సార్, దిస్ ఈస్ టూ మచ్. ఇంతకు ముందు కళాయిలు, ఇప్పుడేమో పళ్ళాలు. ఇండియా టెక్నాలజీ మనకంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. నేను రిజైన్ చేస్తున్నాను సార్, నేను రిజైన్ చేస్తున్నాను. ఇంత కష్టపడినా ఏం ప్రయోజనం ఉంది? ఇప్పటిదాకా ఎవరు తమ డాగ్ ని ట్రైనింగ్ కోసం ఇక్కడికి తీసుకురాలేదు. ఎందుకంత తొందరపడతావు? ఎదురు చూడడంలో ఉండే తృప్తే వేరు మోటు. మోటు పత్రు శుభాకాంక్షలు. మీరిద్దరూ చాలా మంచి పని మొదలు పెట్టారు. మీట్ మై పోలీస్ డాగ్, రక్షక సునహం బోసో. రక్షక సునకమా? వీటికి కూడా ర్యాంకులుంటాయా? అవును, మా ప్రతి డాగ్ కి ఒక ర్యాంక్ ఉంటుంది. మీరిద్దరూ దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి. సార్, మీరు అలా చూస్తూ ఉండండి. మీ డాగ్ కి మేము ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తామంటే మీరు దాన్ని రక్షణ సునకం నుంచి రక్షణ అధికారిగా మార్చేస్తారు. కానీ మోటు, నువ్వు దీనికి సమోసాలు తినడం మాత్రం నేర్పించకు. బోజో సిట్. బోజో సెకండ్ సెకండ్. దీనికి ఇవన్నీ బాగానే వచ్చు, కానీ నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలో, వాళ్లను పట్టుకుంటుంటే ఎలాంటి అడ్డంకులు వస్తాయో, వాటిని ఎలా అధిగమించాలో అవన్నీ నేర్పించండి. బోజో, నువ్వు ఈ పైపు లోపల నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. నేను పాకమని చెప్తాను, అప్పుడు నువ్వు పాకాలి, ఓకే? బోజో, నువ్వు పాక్కుంటూ వెళితే నీకు బిస్కెట్లు ఇస్తాను. తప్పు బోజో, బిస్కెట్ ని అలా లాక్కోకూడదు. ముందు చెప్పిన పని చేయి, ఆ తర్వాత బిస్కెట్ ని బహుమతిగా ఇస్తాను. అర్థమైందా? వెళ్ళు, పాక్కుంటూ వెళ్ళు, పాక్కుంటూ వెళ్ళు బోజో. ఓహో, నీకు అర్థం కాలేదు. సరే చూడు, ఎలా పాక్కుంటూ వెళ్ళాలో నేను చూపిస్తాను. మోటు క్రాల్. అరే మోటు, ఇంకెంతసేపు లోపలుంటావు? త్వరగా బయటికి రా. అరే, నేను లోపల ఇరుక్కుపోయాను, నన్ను బయటికి లాగు. ఇంకా ఇంకా గట్టిగా పోయి. మోటు, నేను కూడా ఇరుక్కుపోయాను, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సర్జీ, పద, మనం వెంటనే డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్దాం. మోజో, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, మేము వెంటనే వచ్చేస్తాం. మోటు, కాస్త బ్యాలెన్స్ చేసుకో. మోటు పతులు నీకు ట్రైనింగ్ ఇస్తున్నారా? కాదు, నేనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏంటిది ఏమోటు, ఏంటో కొత్త విషయం? తర్వాత చెప్తానక్క, అర్జెంట్ పని ఉంది. పదలు లెఫ్ట్ కెళ్ళు, లెఫ్ట్ కెళ్ళు, ఎదురుగా కార్ వస్తుంది. ఇప్పుడు రైట్ రైట్, తిన్నగా వెళ్ళు. ఓకే, జాగ్రత్త, ఎదురుగా బోర్డు ఉంది. జాగ్రత్త పదలు, జాగ్రత్త. నువ్వే కాస్త చూసి గైడ్ చేస్తూ ఉండు, నాకేమి కనిపించట్లేదు. తిన్నగా తిన్నగా వెళ్ళు. అరే పొతలు, నువ్వు చెప్పినట్టు అలాగేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఆటో చాలా బాగుంది, డబ్బులు విసిరేయమంటావా? డబ్బులకు బదులు సమోసాలు ఇస్తే బాగుంటుంది. పొతలు, యూ టర్న్ తీసుకో, వెళ్ళి సమోసాలు తిందాం. సమయం సందర్భం లేకుండా ఏంటి మోటు, ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే నీకు సమోసాలు కావాలా? త్వరగా డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం పదా. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు,
నేను మాత్రం సమోసాలు తినే వస్తాను. సరే నేను వెళ్తాను, నువ్వు ఆగి సమోసాలు తినగలిగితే తిను. వద్దు, వెనక్కి వెళ్ళొద్దు, వెనక కారు వస్తుంది. అరే కుడివైపు కొద్దు, కుడివైపు స్కూటర్ ఉంది, కాస్త నేను చెప్పినట్టు విను. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏంటి ఏదైనా సర్కస్ లో చేరావా? లకాయితు మోటు, నువ్వింత పొడుగ్గా ఎలా ఎదగలిగావు? ఈ పైపులో నువ్వు ఎలా ఇరుక్కుపోయావు? చెప్తాను, ఇది చాలా పెద్ద కథ. ముందు కాస్త టీ టిఫిన్లకు ఏమన్నా ఏర్పాటు చేయండి. టీలు టిఫిన్లు పక్కన పెట్టండి, ముందు నన్ను బయటకు లాగండి. లగాయతు పతులు కూడా లోపలే ఉన్నాడా? తను లోపల ఏం చేస్తున్నాడు? పతులు కూడా లోపల ఇరుక్కుపోయాడు కాబట్టి నేను ఆ పైపును కోసేసి మీ ఇద్దరిని బయటకు తీస్తాను. మోటు ఏంటా శబ్దం? పెద్దన్నయ్య పైపును కట్ చేయడానికి ఎలక్ట్రిక్ రంపు ఆన్ చేశాడు. పైపు కత్తిరిస్తాడో లేకపోతే నన్నే కత్తిరిస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ? ఏంటి పత్రులు అలా భయపడతావు? మీకే బాధ కలగకుండా నేను బయటకు తీస్తాను, ఆగండి, నా మాట వినండి. అరే నాకు డాగ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది, నేను మీకు సహాయం చేస్తాను. బోజో, ఒక నేరస్తుడిని పట్టుకునేటప్పుడు ఎంత పెద్ద ఆబ్స్టికల్ ఏదైనా దాన్ని దాటాల్సి వస్తుంది. చూడు, కర్రలతో నేను ఒక ఆబ్స్టికల్ తయారు చేశాను, నేను జంప్ అన్న వెంటనే నువ్వు దూకేయాలి, ఓకే? బోజో నన్ను చూడు, ఒకసారి నేను జంప్ చేసి చూపిస్తాను. జంప్! ఈ ట్రైనింగ్ చూస్తుంటే కామెడీ సినిమా కన్నా కూడా చాలా బాగున్నట్టుగా ఉంది. బోజో, ఒకవేళ నేరస్తుడు తప్పించుకుని పారిపోతే అతని శరీరం నుంచి వచ్చే వాసన్ని పసిగట్టి పట్టుకోవాలి, ఓకే? ఓకే బోజో, నేను ఒక బిస్కెట్ ని దాచి పెడతాను, దాని వాసన పసిగట్టి అది ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఇప్పుడు బోజీ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ దేశీ డగ్స్ కూడా తెలిసిపోయింది. అటు చూడు ఎలా తల్లాడిస్తున్నాయో. బోజో, ఈ బిస్కెట్ వాసన బట్టి మోటు ఇది ఎక్కడుందో కనిపెడతాడు, తర్వాత నువ్వు కనిపెట్టాలి. ఘసిటే రామ్, నువ్వు మోటు కళ్ళకు గంతలు కట్టు. ఓకే మోటు, సెర్చ్ సెర్చ్. లగాయతు అలా చూడండి, మనం ఇలా దెబ్బలు తింటుంటే బోజు వాళ్ళ ఫ్రెండ్స్ అలా పండగ చేసుకుంటున్నారు. బోజో, ఇంతవరకు మేము నీకు నేర్పించింది ఏమైనా అర్థమైందా లేదా? వెరీ గుడ్, ఇప్పుడు నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలో మేము నీకు నేర్పిస్తాం. జాగ్రత్తగా చూడు, ఇదిగో నా చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఇది విలువైన వస్తువుగా భావించు. దీన్ని ఒక నేరస్తుడు దొంగిలించుకుని వెళుతున్నాడు. ఇప్పుడు ఆ విలువైన వస్తువుని పట్టుకోవడానికి నేను డాగ్లా వెంబడిస్తాను, జాగ్రత్తగా గమనించు, తర్వాత నువ్వే పట్టుకోవాలి. పట్టుకో మాటో, పట్టుకో. అయితే ఇక ఆలస్యం ఎందుకు? పట్టుకోండి పట్టుకోండి, ఇది పార్టీ టైం, కాపాడండి. బోజో కాపాడు. అరే మనల్ని ఎలా ఇరికించిందా బోజయ్యే, దాన్ని కాపాడమని అడుగుతావేంటి? పెద్దన్నయ్య నువ్వే మమ్మల్ని కాపాడాలి. లగాయతు ఎందుకలా పాక్కుంటే వెళ్తున్నావు? డాగీ గట్టపు నీకు సెట్ అవ్వదు గాని నువ్వు రెండు కాళ్ళతో పరిగెట్టు. ఆ
పత్రు, మా కమిషనర్ గారు బోజో ట్రైనింగ్ ఎంత వరకు వచ్చిందో చూడాలనుకుంటున్నారు. ఏది బోజోకి ఏం నేర్పించారో చూపించండి. బోజో బంగారం, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మా మీద కాస్త దయ చూపించు ప్లీజ్. క్రాల్ బోజో, బోజో క్రాల్, క్రాల్ బోజో క్రాల్. కుక్క బతుకు ఇంత హీనంగా ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇదిగో తీసుకో. నేరస్తుడిని పట్టుకునే శిక్షణ ఇంకా పూర్తి కాలేదు, రా పరిగెడదాం. ఇప్పుడు బోజో వెంబడిస్తాడు. ఎవరు ఎవరికి నేర్పిస్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు. కానీ నీ బోజో మాత్రం చాలా మంచి ఇన్స్ట్రక్టర్ అని అర్థమైంది. ఇవాల్టి నుంచి తన చేతే మన సైనికులకి ట్రైనింగ్ ఇప్పిద్దాం. పెద్దన్నయ్యా కాపాడు, కాపాడు.